తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తమ సమాజం పట్ల పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అన్నారు. ఈ సందర్భంగా పట్టణ పురవీధుల్లో విద్యార్థులతో కలిసి పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు మొక్కలు నాటారు. నమస్కారం అండి. ఈరోజు తాండూరు పట్టణంలోని మా శ్రీ చైతన్య స్కూల్లో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే విద్యార్థులలో వాళ్ళ యొక్క సిటిజన్షిప్ని గుర్తించడం కోసం, వాళ్ళు సమాజం పట్ల పర్యావరణం పట్ల ఏ రకంగా వాళ్ళ డ్యూటీని నిర్వర్తించాలనేటువంటిది ఇందులో భాగంగా ఉంటుంది. సో ఇందులో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజున ఆ విద్యార్థులందరూ కూడా మొక్కలు నాటడం జరిగింది. అలానే వాళ్ళకి మొక్కల వల్ల కలిగే లాభాలు, మన యొక్క సిటీని కానీ, మన పరిసరాలను కానీ, మన ఇళ్ళను కానీ, పాఠశాలను కానీ, మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఎలా నీట్గా ఉండాలనేటువంటి అంశాలపైన, చెట్లను పెంచడం వల్ల ఆక్సిజన్ యొక్క ఉపయోగాలపైన, అడవుల సంరక్షణ వలన ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయని తెలియజేయడం వల్ల, ఈ రకంగా స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో ఈ రోజున చెట్లను కాపాడుకోవడం అనే అంశం గురించి చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా పాఠశాలకే కాకుండా పట్టణ ప్రజలకు కూడా దీనిపై అవగాహన కల్పించడం కోసం మన సాయిపూర్ నుంచి తీసుకొని ఈ తాండూరు పట్టణంలో బస్టాండ్ ఏరియా నుంచి ఆ ఏరియాని పిఎస్ ఏరియా నుంచి మొత్తం కవర్ చేయడం జరిగింది. సో ఇందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో పాల్గొన్న మా ఉపాధ్యాయ బృందానికి, మా విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.